మరోపక్క ఇంకొక విషయం నడుస్తుంది. చిరంజీవి గారు గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్కి రెడీగా ఉంది, అందుట్లో ఒక డైలాగ్ నిన్న రిలీజ్ చేశారు, నేను రాజకీయాలకు దూరం అయినా కానీ రాజకీయాలు నా నుంచి దూరం అవ్వలేదని చెప్పి కూడా చిరంజీవి గారు ఒక డైలాగు బయటికి రావటం రాజకీయ వర్గంలో కొంత కలకలం అయితే జరిగింది. అంటే ఇట్లాంటి పదాలని చెప్పకండి, కలకలము అది ఇది పాడు పచ్చి బదులు పెద్ద చర్చ అయితే నడుస్తుంది కదా. చర్చలేదు పోలేదు తీసేవా పని పాటలేని వాళ్ళు చేసుకునే చర్చలు ఇవన్నీ ఇవన్నీ ఏముంటాయి కనుక ఎత్తి ప్రాసల ప్రాకులాట. అందులో ఏముంది ఆయన మొరదే చెప్పాడు. ఇప్పుడో 2009లో ఆయన పార్టీ పెట్టుకున్నాడు, పార్టీ తరఫున ఇంచుమించుకు 60-70 లక్షలు ఓట్లు వచ్చినాయి. నీకు 60-70 లక్షలు ఓట్లు వచ్చినాయి కాబట్టి మా తెలుగుదేశం సంకనాకపోయిందని చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి కూడా ఆయన అమ్మనాభూతి తిడతానే ఉంటాడు. 18 సీట్లు వచ్చినాయి, పార్టీని నడపలాగా వెళ్ళి కాంగ్రెస్లో గెలిపాడు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు ఆయనతో పాటే ఉన్నాడు. ప్యాంట్లు ఉడదీయండి అన్నాడు, తన్నండి అన్నాడు, కొట్టండి అన్నాడు, బంగాళాఖాతంలో ఇసిరేయండి అన్నాడు, నానా రకాలైన దిక్కుమాలిన డైలాగులని చెప్పాడు. మళ్ళీ 2014కి వచ్చేసరికి తెలుగుదేశం సంకెక్కాడు, మళ్ళీ తర్వాత పోయి బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ బీజేపీలో ఉంటాడో లేదో తెలియదు. ఆయనకేం బీజేపీ వాళ్ళు అంత మర్యాద ఇచ్చేదే ఉండదు. కానీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఒకటే చెప్పారు, ఈసారి వైఎస్ఆర్సీపీకి 45 నుంచి 60 సీట్లు మాత్రమే వస్తాయి, ఖచ్చితంగా అసెంబ్లీ గేట్కి జనసేన పార్టీ జెండా కట్టి తీరుతామని చెప్పి కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తాను చెప్పలేదు చెప్పారు. దీనిపై ఆయనకు ఉండేటువంటి వర్క్ చేసేటువంటి కార్యకర్తల వాళ్ళలో కొంచెం జోష్ నింపడానికి ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాడు. మర్చిపోండి, ఒక సర్వే చేయించాలని చెప్పి కూడా అన్నారు. ఇవన్నీ కూడా అని అంటారా, సర్వే చేయించాలని ఉంటాను, నేను కూడా చెప్తాను, నేను కూడా సర్వే చేశానండి అని చెప్తాను. ఉపయోగం ఏముంది, మధ్య మధ్యలో ఇట్లాంటివన్నీ చాలా వస్తూ ఉంటాయి, అడుగుతూ ఉంటారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే అంటారు. ఏంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టేది, బుర్ర తలకాయలో ఇవ్వడానికి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడతాడా? 86 వచ్చినట్టు కేసీఆర్ పెడతాడా? 151 వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పెడతాడా? స్టాలిన్ పెడతాడా? మమతా బెనర్జీ పెడతాడా? ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ పెడతాడా? 303 వచ్చిన బీజేపీ వాళ్ళు పెడతారా? దిక్కుమాలిన ప్రశ్నలు కాదు. మీ టీవీ ఛానల్స్ వాళ్ళకి ఏమి ఒక్కసారి ఐఎమ్ వెరీ సారీ టు సే, పని పాట అవడదా? అడగాల్సిన ప్రశ్నలు అడగకుండా, మాట్లాడవలసిన వాటిని గురించి మాట్లాడకుండా, సంక్షేమాన్ని గురించి, అభివృద్ధిని గురించి, దాని గురించి క్వశ్చన్ చేయకుండా అదే చెప్తున్నా. మీలాంటి వాళ్ళ మూలంగానే రాష్ట్రంలో చర్చలు వస్తాయి. ఏమున్నది ఆయన అన్నది ఎత్తి ప్రాసల ప్రాకులాట, అంతకు తప్ప ఇంకేమీ లేదు. నేను రాజకీయాలను వదిలేసినా కానీ నన్ను రాజకీయాలు వదిలిపెట్టడం లేదు, ఎత్తి ప్రాసల ప్రాకులాట, అంతకంటే ఏముంది కనుక ఇందులో. ఆయన రాజకీయాలకి నేను దూరంగా ఉంటున్నానని చెప్తే ఒక రకం, నేను రాజకీయాల జోలి పోదలుచుకోలేదు అది ఒక డైలాగు. ఒక విఐపీ కేడర్లో ఉన్న మనిషి చెప్పాడు కాబట్టి దీని గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ, ఈ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఎవరు చేస్తున్నారు? మీలాంటి వాళ్ళు అనవసరమైన వీడియోలు పెడుతున్నారు కాబట్టి చర్చ జరుగుతుంది, అంతకంటే ఏమైనా ఉందా? ఏమీ ఉండదు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ జనవరి 2024లో కానీ ఎవరు ఎవరితో కలుస్తారు, పొత్తులు ఏంటి, సీట్లు ఏంటి, క్యాండిడేట్స్ ఎవరు, ఇవన్నీ కూడా అప్పుడు కానీ తెలియవు. 175 అసెంబ్లీ స్థానాలే ఉంటాయి, 25 ఎంపీ స్థానాలే ఉంటాయి, దేశవ్యాప్తంగా కూడాను అందరికీ అదేవిధంగా ఉంటాయి, స్థానాలు పెరగడం అనేటువంటిది ఉండదు. అసెంబ్లీ స్థానాలు పెంచడానికి సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, దీన్ని నెక్స్ట్ ఎలక్షన్ కల్లా పెంచే అవకాశం ఏమైందంట? గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ కనుక చట్టం ఉంది కదా, ఆ చట్ట ప్రకారం ఏంటంటే 2026లోనూ జరుగుతుంది, ఇప్పుడు జరగదు. యాక్చువల్గా జమ్మూ కాశ్మీర్ నుంచి విభజించినప్పుడు ఒక సెన్సస్ తీసుకున్నారు, ఆంధ్రప్రదేశ్ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఒక సెన్సస్ తీసుకున్నారు. దాని మూలకంగా నాకు తెలిసినంత వరకు, నేను అనాలసిస్ చేసుకున్నంత వరకు, ఐ థింక్ మనకి 1-2 ఎంపీ సీట్లు వస్తాయి, అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లు కూడా వస్తాయి. కానీ దాని గురించి టీడీపీ వాళ్ళు అడగలేదు, జగన్మోహన్ రెడ్డి అడగలేదు, ఎవరో నారాయణ చోటు సుప్రీంకోర్టులో పిల్లేస్తే దాని గురించి వాదోపవాదనలు ఇప్పుడు వచ్చినాయి అన్నమాట. దాని మూలంగా పెద్ద ఉపయోగం ఉంటుందా అంటే పెద్ద ఉపయోగం ఉంటే ఏమి ఉండదు. 2026లో కానీ మళ్ళీ మనకి డీలిమిటేషన్ జరిగి ఈ సీట్లు పెరగడం అనేది జరగదు. చిరంజీవి గారు చెప్పిన డైలాగు ఎత్తిప్రాసల డైలాగు, పోనీ ఇప్పటికిప్పుడు మళ్ళీ ఆయన పార్టీ పెడితే ఎవరైనా ఆయన నమ్ముతారా? నమ్మరు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? అంతకంటే ఇంకా దారుణంగా ఉంటుంది. ఏ ప్రాతిపదికన మీరు ఈ మాటలు చెప్తున్నారంటే మీరేం చెప్తారు? మనం హిస్టరీ చూస్తే తెలియట్లా, 2009 దగ్గర నుంచి ఇప్పటివరకు చూడు హిస్టరీ, చిరంజీవి గారి చూడు, పవన్ కళ్యాణ్ గారి చూడు. పవన్ కళ్యాణ్ గారికి పార్టీలో ఆయనతో పాటు మొట్టమొదట్లో ఉన్న జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి పోయారు అనేసి అంటేనే 50% చచ్చిపోయినట్లు లెక్క. పార్టీని మొట్టమొదట్లో పెట్టినప్పుడు ఆయన పేరు ఏదో ఉండాలి మర్చిపోయాను, ఆయన కూడా ఇప్పుడు బయటకు వచ్చేసాడు. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి వరకు ఎజెండా అంటూ ఏమన్నా ఉందా? మీరు ఎప్పుడన్నా విన్నారా నా ఎజెండా ఇది అని? ఆయన ఎప్పుడన్నా చెప్పాడా? చెప్పండి, మీరు నాకు ఇప్పుడు చెప్పాడేమో. ఆయన పాలసీ ఏంటో చెప్పమనండి, ఆయన ఎజెండా ఏంటో చెప్పమనండి. ఎంతసేపటికి కూడా ఎదుటివాడిని తిట్టడము, మధ్య మధ్యలో ఇట్లా అనుకోవడము, నేను సిగవేరా అని లక్షల కొద్ది పుస్తకాలు చదివానని కాసేపు అంటాడు. సినిమాల్లో యాక్ట్ చేస్తేనే కదా డబ్బులు వస్తాయని కాసేపు అంటాడు. కాసేపు టీడీపీ అంటాడు, కాసేపు బీజేపీ అంటాడు, కాసేపు సిపిఐ సిపిఎం అంటాడు. చివరికి ఎప్పుడు ఎటు పోతాడో తెలియదు. ప్రజలు ఎట్ట నమ్ముతారా? ప్రజలు కనుక నమ్మినట్టయితే లాస్ట్ టైం ఆయన 2 చోట్ల ఎందుకు ఓడిపోతాడు? గ్లాస్ ఎందుకు బయలుపోద్ది? ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అసలు ఇది పార్టీయే కాదు పోమని చెప్పి లిస్టులో నుంచి ఎందుకు తీసేస్తారు? అన్నీ కూడా అను కుదిరే పనులు కావబ్బా. పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన పనులు 2-3. ఫస్ట్ మీ ఎజెండా ఏంటో చెప్పండి.
మీరు ఆంధ్రప్రదేశ్కి ఏం చేయదలుచుకున్నారు, దేశానికి ఏం చేయదలుచుకున్నారు చెప్పండి. మీరు అది ఇంతవరకు చెప్పలేదు. పోనీ మీకు 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో పోటీ చేయడానికి క్యాండిడేట్స్ ఉన్నారా? లేరు. మీరు నిలబడితే లాస్ట్ టైం 2 చోట్ల ఓడిపోయారు, ఈసారి ఎట్ట ఉండదో మనకు తెలియదు. కొన్ని ఓటు రాలేదంటే 6% ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపటి చిరంజీవి పార్టీ పెట్టాడు కాబట్టి నేను పోయానంటాడు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు నువ్వు పార్టీ పెట్టావు కాబట్టి నేను పోయానని చెప్పి వీళ్ళిద్దరి మీద పడి ఆయన ఏడు. ఫైనల్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సంబంధించి రేపు రాబోయే ఎలక్షన్లో మొత్తం కదంతా ఎన్టీఆర్ చుట్టూ తిరిగే అవకాశం ఉందంటారా? ఏమి లేదబ్బా, ఎన్టీఆర్ని ఒక గొప్ప వ్యక్తి కింద చూస్తారు, మర్చిపోయారు. ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు లాగేసుకొని ఆయన బొమ్మను ఇప్పటికి కూడా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు లక్ష్మీపార్వతి గారు ఇంతవరకు దీనిపైన ఆయన్ని వీలైనంత వరకు ఎన్టీఆర్ పేరు ఎక్కడా లేకుండా చేయాలనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అది జగన్మోహన్ రెడ్డి తిన రాజశేఖర రెడ్డి గారు కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కనుకైతే నిజంగా తీసేయాలనుకుంటే ఆయన అప్లై చేసేవాడు, ఎందుకు చేయలేదు? రాజశేఖర రెడ్డి గారికి ఎన్టీ రామారావు గారి మీద చాలా చక్కటి గౌరవం ఉంది. మీరు ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి గారు స్పీచ్ ఇవ్వండి, వీళ్ళందరూ అంటున్నారు కానీ వెన్నుపోటు పొడిచాడు వెన్నుపోటు పొడిచాడు, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా అన్నాడా మాట? అనలేదే. అవతలోళ్ళు 1-4 సార్లు అంటుంటే వీళ్ళు ఒకసారి అంటారు అంతే. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం అనేటువంటిది పర్సనల్గా చెప్పాలంటే అంత చేయడం అవసరం లేదు. సరే, వాళ్ళు డెసిషన్ తీసుకుంటే మనం ఏం చేయలేం, మళ్ళీ దాన్ని రివర్స్ చేస్తారేమో చూద్దాం. సో ఫైనల్గా రీసెంట్గా అమిత్ షా గారు వరుసగా తెలుగు హీరోలను మీట్ అవడం జరుగుతుంది, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, నితిన్ని, ఏంటి మొత్తం వ్యూహం ఏంటి? మళ్ళీ ఇది బీజేపీ మళ్ళీ వ్యూహం అంటే ప్రతిదానికి వ్యూహం ఏందో వ్యూహం లేకుండా వ్యూహం అంటే ఏమి ఉండదు. పొలిటికల్ వ్యూహం లేకుండా వీళ్ళందరూ ఇప్పటికిప్పుడు మీట్ అవటం రాజకీయ ఎత్తుగడలో భాగంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ కలుస్తూ ఉంటారు అంతే. మీరు RRR సినిమా కానీ చూస్తుంటే రాజమౌళి గారిని ఎన్టీఆర్ గారిని వీళ్ళందరూ పిలిచి అక్కడే ఢిల్లీలో మాట్లాడవచ్చు, లేదంటే హైదరాబాద్ వస్తే అందరూ కలిపి మాట్లాడచ్చు. పర్టికులర్గా ఎన్టీఆర్ని పిలిచి మాట్లాడాల్సినంత అవసరం కలపరు. అది వాళ్ళ స్ట్రాటజీ, అది ఒక్కొక్కడిని పిలిచి మాట్లాడతారు, ఈయన పిలుస్తారు, ఈయన ఒపీనియన్ ఏదో తీసుకుంటారు, ఆయన పిలుస్తారు, ఆయన ఒపీనియన్ ఏదో తీసుకుంటారు. అక్కినేని నాగార్జున కానీ, వెంకటేష్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ కానీ వీళ్ళెవరు కూడాను ఇంకొక 10-15 సంవత్సరాల దాకా రాజకీయంలోకి రారు. జూనియర్ ఎన్టీఆర్ అసలే రాడు, యూ టేకింగ్ గ్రాంటెడ్. వాళ్ళు సినిమాలో చక్కగా యాక్ట్ చేసుకొని కెరీర్ డెవలప్ చేసుకొని కాసేపు డబ్బులు సంపాదించుకొని ఆస్తులు పోగు చేసుకుంటారు కానీ రాజకీయంలోకి వస్తారా? జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసే అనుభవం ఏంటో మనం చూడలేదా? సినీ ఫీల్డ్ లో నుంచి వచ్చినటువంటి వాళ్ళల్లో ఎంతమంది నిజంగా రాజకీయాలు అంటిపెట్టుకొని ఉన్నారో చెప్పబోయారా? శారద ఒకసారి ఎంపీ అయింది, కృష్ణంరాజు గారు 1-2 సార్లు అయ్యారు, మినిస్టర్ అయ్యాడు. కృష్ణ గారు కూడా ఐ థింక్ ఒకసారి రాజకీయాల్లో ఉన్నాడు. జమున కూడా ఒకసారి ఉంది, మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. ఏదో ఇలా వస్తూ ఉంటారు, అలా పోతుంటారు. వీళ్ళకి రాజకీయం అనేటువంటిది పర్మనెంట్ థింగ్ కాదు. రాజకీయంలోకి వచ్చి దేశానికి ఏదో సేవ చేద్దామనే ఉద్దేశంతో రాలేదు. చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చారని దేశాన్ని సేవ చేద్దామని వచ్చాడని అనుకుంటున్నావు నువ్వు? పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో దేశాన్ని ఉద్ధరిద్దామని దేశాన్ని సేవ చేద్దామని వచ్చాడు అనుకుంటున్నావు? ఆయన ఎజెండా ఏందో తెలియదు. ఆంధ్రప్రదేశ్ గురించి, ఇండియాని గురించి ఆయన తెలిసింది 0.001% ఆఫ్ వాట్ ద యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఆర్. ఆయన ఏం చేస్తాడు ప్రజలకి? ఫైనల్గా అందరు కూడా నా అలాగే ఉంటారు. ఇప్పుడు యూనివర్సిటీ పేరు మారుస్తున్నారు, ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ బయటికి వచ్చి అని ఏంటంటే అలాంటి మాస్ గ్యాదరింగ్ని ఒక 10,000 మంది మనుషులను తీసుకొచ్చేటువంటి కెపాసిటీ ఉంది కాబట్టి వాళ్ళు పిలుస్తారు అంతే. వచ్చినటువంటి వాళ్ళందరూ ఓట్లు వేస్తారనుకున్నాం ఏంది? పవన్ కళ్యాణ్ కూడా మీటింగ్ పెడితే ఒక 10,000 మంది వస్తారు. చివరికి ఓట్లు వేసేవాళ్ళు 100 మంది కూడా ఉండరు. నిజంగా ఆయన కనుక చూసి, ఆయన పార్టీ పెట్టి సంగతి సమాచారం చూస్తే పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఎందుకు ఓడిపోతాడు? సో పవన్ చిరంజీవి గారు అధికారంలోకి ఎందుకు రాలేదు? ఈ పక్కన చిరంజీవి గారు దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్లో ఎందుకు కలిపాడు? జూనియర్ ఎన్టీఆర్ వచ్చినంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్ పార్టీ బ్రహ్మాండంగా పోద్దా? ప్రస్తావనకు వచ్చింది కాబట్టి, తాత పేరు మార్చారు కాబట్టి యూనివర్సిటీకి, జూనియర్ ఎన్టీఆర్ దీనిపై స్పందించే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ బయటకు వచ్చి దీనిపై ప్రభుత్వం మీద పోరాటం చేసే అవకాశం ఉంది. మళ్ళీ పోరాటం అంటావు? పోరాటాలు తాత పేరు తీసేశారు కాబట్టి అని కొన్నాళ్ళ పాటు పెట్టుకున్నారు, తీసేశారు అంటారు అంతే. ఏది ఇంకో 100 సంవత్సరాలు జరుగుతుంటే కూడా వాళ్ళ పేర్లే ఉంచుతారేంది, వేరే వాళ్ళ పేర్లు కూడా పెట్టుకుంటారు. ఏదో ఇంకో 30-40 సంవత్సరాలు ఉంటుంది. హెల్త్ యూనివర్సిటీ కాదు, ముందు ముందు పేర్లు మార్చే అవకాశం ఉంది అంటారు. పేరు ఏమో మరి చెప్పలేం కదా, వేసి చూడాల్సిందే. దీని వెనక రాజకీయ పెద్ద వ్యూహము అలాంటి ఏమి ఉండదు. విప్లవాలు రావడము ఏమి ఉండదు, బస్సులు తగలబెట్టడము, రైలు బోగీలు తగలబెట్టడము ఏమీ ఉండదు. ఇలాంటివి చేసినంత మాత్రాన ప్రజలు అనేటువంటి వాళ్ళు ఓట్లు అగెనిస్ట్గా వేస్తారు, అది కూడా జరగదు. దీని మూలకంగా ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లు మారతాయా? మారవు. నేషనల్ హైవేస్ ఏమైనా మారతాయా? మారవు. రైలు మార్గాలు ఏమైనా మారతాయా? మారవు. ఏమీ జరగవు. ఇవన్నీ కూడా నేను ఏంటంటే షో ఆఫ్ బిజినెస్ అనమాట. నేను రాజకీయాన్ని వదిలేశాను, కానీ రాజకీయాలు నన్ను వదిలిపెట్టలేదు.
ఏముంది పెద్ద అందులో? కానీ అది పెద్ద డైలాగ్ అయిపోయినట్టు దాని గురించి మీరు నన్ను అడగడం నేను చెప్పడం. సీనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో కావచ్చు, పేద ప్రజలకు కావచ్చు, సినిమాల్లో ఆయనకంటే గొప్ప పేరుంది. అలాంటి గొప్ప పేరున్న వ్యక్తి పేరు తీసేయటం ఈరోజు రాష్ట్రానికే అవమానకరం అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు కౌంటర్ బాయ్ ఇలాంటి ఏమి మాట్లాడదాం అంటూ ఉంటారు. అదే నేను చెప్తున్నాను కదా, నేను తీయాల్సిన అవసరం లేదు, వాళ్ళ డిసిషన్ తీసుకున్నారు, రేపు మళ్ళీ మార్చుకుంటారేమో చూడు. ఏముంది అందులో? అది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి రాజీవ్ గాంధీ అని పేరు పెట్టిన కూడా అలాగే కాల్ చేశారు. ఏమైంది తర్వాత? ఏవి కాదు, రోడ్ల పేర్లు వాటి పేర్లు వీటి పేర్లు అప్పుడప్పుడు మారుస్తూ ఉంటారు, దానికి ఏం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంత సీరియస్ ఇష్యూ కాదు. థ్యాంక్ యూ. రైట్. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, ఇస్ రమ్య పసిపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.